ఒకసారి గమనించాలి, కేసీఆర్ ఏం చెప్పిండు, కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా నేను తెలంగాణ రాష్ట్రంలో అట్లా తయారు చేస్తా, తెలంగాణ రాష్ట్ర పవర్ సర్ప్లస్ స్టేట్ చేస్తాను. మరి ఈరోజు పరిస్థితి ఏమున్నది, రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. ఎందుకు ఎక్కువ వస్తలేదంటే దాదాపు 60-70 వేల కోట్లు అప్పు చేసి పెట్టిండు కరెంటు డిపార్ట్మెంట్లకు, పవర్ డిపార్ట్మెంట్స్కి, డిస్కమ్లకు కానీ పక్క స్టేట్లకు కానీ. ఎందుకు చేసి పెట్టిండే, వాళ్ళతోనే మనం కరెంట్ కొనుక్కుంటున్నాం. మనం కరెంట్ కొనుక్కున్నప్పుడు మనమైతే పైసలు కట్టాలి కదా, మనం పైసలు కట్టకుండా ఎన్ని రోజులు ఇస్తున్నాడు వాడు కూడా, ఇయ్యాడు దాదాపు 28 వేల కోట్ల రూపాయల బిల్లులు, 28 వేల కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిస్కమ్లకు ఇంకా అప్పున్నాం మనం. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు మనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన నెట్టేసింది. ప్రతి మనిషి మీద 4-5 లక్షల, మొన్ననే పేపర్లలో ఇచ్చిండ్రు 4,33,000 కోట్ల అప్పులైనాయి ఇప్పటికి మన రాష్ట్రానికి. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లిమిట్ అయిపోతుంది, ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం ఉండి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఒక కార్పొరేషన్ అని పెడతారు, దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ లాగా పెట్టి ఇప్పుడు మున్సిపల్ డెవలప్మెంట్కి ఒక ఫండ్, మరి భరభూషణ్ గారికి తెరవాలి, మున్సిపల్ డెవలప్మెంట్ కూడా ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు, దాని మీద కూడా 10-12 వేల కోట్లు తీసుకొచ్చాను. 6 నుంచి 10 లక్షల రూపాయల వరకు అప్పు చేసి మనకు ఈరోజు కేసీఆర్ మనకు బహుమానంగా ఇస్తున్నాడు మన మీద అప్పు పెట్టి. కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రజల మధ్యలోకి తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా చర్చ చేయాలి. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో వాళ్ళే నిర్ణయిస్తారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారు గుర్తులు వాళ్ళ కుటుంబంలోనే ఉన్న తప్ప వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, లేకపోతే మంత్రులు బాగుపడుతున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు, లేకపోతే మండలానికి ఒక 4-5 బ్రోకర్లు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు ఎవరు బాగుపడేటటువంటి పరిస్థితి తీసుకురాలి. వీళ్ళు ఎవరి జీవిత ప్రమాణాలు ఇప్పటివరకు మెరుగు కాలే, ఉన్న దానిలోకి ఇప్పుడే భరత్ భూషణ్ గారు చెప్పినట్టు మున్సిపాలిటీ 20 ఏళ్ళకి వెనక్కి పోయిందని. అదేవిధంగా ప్రతి దగ్గర కూడా అదే పరిస్థితి. ఈరోజు రోడ్లు లేవు, రోడ్ల పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలని 8 ఏళ్ళకి అడుగుతుంటే ఒక డిగ్రీ కాలేజ్ లేదు. రోడ్లు 8 ఏళ్ళకి రోడ్లు వేయకుండా ఉన్నారు. కాంట్రాక్టర్లు టెండర్లు విరిస్తే కాంట్రాక్టర్లు పారిపోతున్నారు, ఎందుకంటే బిల్లులు ఇస్తలేరు వీళ్ళు. కాంట్రాక్టర్లు కొందరు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. అదే పరిస్థితి చాలా మంది సర్పంచులు కూడా తీసుకొచ్చింది దుర్మార్గులు ఈ రాష్ట్రంలో. పాపం సర్పంచులు గెలిచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిల్లులు రాక. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం. యూరియా బస్తాలు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు, దాని తర్వాత ఫ్రీ ఇస్తా అని చెప్పిన ఇంతవరకు ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒకటో రెండో తప్ప ప్రతీది మోసపూరితమైన మాటలు. 25-30 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వండి. అట్లాంటి పరిస్థితుల్లో ఆర్టికల్ 370 తీసేసి ఈరోజు కాశ్మీర్ మన అంతర్భాగంగా చేసుకొని, మరి కాంగ్రెస్ పార్టీ పోనీకే కూడా ఇబ్బంది పడేటోళ్ళు కూడా పోయి, ఈరోజు రాహుల్ గాంధీ కూడా మన నేషనల్ ఫ్లాగ్ జాతీయ జెండాను ఎగిరేసేటటువంటి ధైర్యాన్ని ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ అని మనం అందరం తెలియజేయాలి, అదేవిధంగా మరి ఈరోజు మనకు దేశంలో ప్రపంచంలో ఈరోజు అతి పవర్ఫుల్ ప్రధానమంత్రి ఎవరంటే ప్రపంచం అంతా కూడా ఎన్నుకున్నటువంటి ప్రధాని మన నరేంద్ర మోదీ గారు, అందరూ కూడా మీ అందరు కూడా తెలుసు. మరి అలాంటి నాయకత్వం ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు, దేశానికి, దేశ ప్రజలకు పెద్ద ఎత్తున భరోసా ఇస్తూ ఈరోజు మనందరి సంక్షేమం ఇతర దేశాల వాళ్ళు ఒప్పుకుంటలేరు, తీసుకుంటలేరు. ఇప్పటివరకైతే తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పైసలు లేవు, దివాలా తీపించారు రాష్ట్రాన్ని. ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి ఇండ్లే వస్తాయి ఇప్పుడు, ఒకవేళ వచ్చినా కూడా. అదేవిధంగా 3 ఎకరాల భూమి అయితే మర్చిపోయినరు, ఇంటికి ఒక ఉద్యోగం మర్చిపోయినరు. మరి నిన్న మన కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఏదంటే దళిత బంధు అని చెప్తారు, లేకపోతే ఎస్టీ బంధు అని చెప్తారు. ఇంతవరకు ఏంటంటే ఊరికి ఒకరికో ఇద్దరికో ఇచ్చేటోళ్ళు, ముగ్గురికి ఇచ్చేటోళ్ళు, దాన్ని కూడా సగం సగం చేసి మళ్ళీ పార్ట్నర్షిప్ చేసి వాళ్ళకు వాళ్ళకి పంచాయతీ పెట్టేటోళ్ళు. మరి ఈరోజు అదొకటి ముందర పెట్టుకున్నారు. లేకపోతే మేము పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్తారు, పెన్షన్లు ఇస్తున్నారు కానీ మీరు లిక్కర్ మీద ఎంత ట్యాక్స్ పెంచినరో మనం మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు 6,000 కోట్ల రూపాయలు ఉంటుండే ట్యాక్స్, ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 6,000-7,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుండే ఎక్సైజ్లో, ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ 40,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళిపోతున్నాయి,
మన జేబులకు వెళ్ళిపోతున్నాయి. మన దగ్గరికి వెళ్ళే పైసలు తీసుకుంటారు, ఒక పెన్షన్ అని ఇస్తున్నారు, లేకపోతే రైతు బంధు అని ఇస్తున్నాడు. అవి రెండు తప్ప వాళ్ళకి చెప్పుకోనికి ఏం లేదు. కానీ దాంట్లోకి వెళ్ళి పోయేటటువంటి పైసలు మన జేబులకు వెళ్ళి వసూలు చేస్తున్నారు. కొని మరి వనరులు దోచుకున్నారు, మరి ప్రాజెక్టులు అని చెప్పి అప్పులు చేసి కమిషన్లు దోచుకున్నారు. గవర్నమెంట్ భూములు ఇంకోటి అందరు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అసైన్ భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా మటుకు. ఇంతకుముందు ప్రభుత్వాలు మరి బీదళ్లకు భూములు లేనులకు భూములు ఇచ్చింది, ఎస్సీలకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది, ఎస్టీలకు ఇచ్చింది, అగ్రకులాన వాళ్ళకు కూడా భూములు లేని బీదళ్లకు భూములు ఇచ్చింది. అవన్నీ కొరకు ఇప్పుడు అన్ని గుంజుకుంటున్నారు. ఎందుకు గుంజుకుంటున్నారంటే దాన్ని మళ్ళా అమ్ముకొని పైసలు మళ్ళా ఈ అప్పులు మిత్తులు కట్టడానికే, లేకపోతే ఈ పనికి మళ్ళా స్కీమ్స్కు మళ్ళా ఫండింగ్ చేయడానికే ఆ భూములన్నీ గుంజుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం. అప్రమత్తంగా ఉండకపోతే అసైన్ భూములు అన్నీ గుంజుకుంటారు. ఎందుకంటే భూత్పూర్ దగ్గర ఆ పని చేసినారు, వేరే టౌన్లలో అదే పని చేసినారు. ఎక్కడ భూమి తీసుకొని 500 గజాలు 600 గజాలు భూమి ఇస్తున్నారు, లేకపోతే గవర్నమెంట్ రేట్ ఇచ్చి మీకు ఇంతే ఉంది పో అని పంపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకొకసారి రాదని మాకు పూర్తిగా భరోసా ఉంది. కానీ ఏమాత్రం అట్లాంటి తప్పిదమీన జరిగితే మన భూములు కూడా గుంజుకుంటారు. ఈ ప్రభుత్వం మనని అందరిని అమ్ముకుంటారు. ఇప్పటికి మనం మీ నెత్తి మీద అప్పేముంది, అప్పు కాదు ప్రజలను కూడా అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యం అనే స్థితికి తీసుకొస్తున్నాడు కేసీఆర్.